మిర్యాపుట్టి మండలం తిత్లీ తుఫాన్ ప్రభావిత మండలం. ఇక్కడ తిత్లీ హిట్ అయిన దగ్గర నుంచి 11 రోజులు అయిన తర్వాత మిర్యాపుట్టి మండలం మొత్తం కొండల ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా నివసించేది గిరిజనులు. ఇప్పుడు ఈ గిరిజన గ్రామం చూస్తుంటే చుట్టుపక్కల ఈ గ్రామాల్లో గిరిజన గ్రామాల్లో ఎక్కడ కూడా తిత్లీ హిట్ అయిన తర్వాత గత 11 రోజుల నుంచి పవర్ లేదు, కరెంట్ లేదు ఎక్కడ కూడా. అంటే ప్రజలు ఎంత దీనావస్థ స్థితిలో ఉన్నారంటే ఏ భోజనాలు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, ఎవరి దగ్గర కూడా ప్రభుత్వం అందించిన సహాయం లేదు, ఏ గ్రామంలో కూడా అధికారులు రావటం లేదు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా ప్రచారం ఎలా ఉందంటే మేము అన్నీ అందిస్తున్నాం అనే మాట, కానీ ఏ రోజు కూడా మధ్యాహ్న భోజనం లేదు, ఎవరికి కూడా పరదాలు అందించడం లేదు, ఈ సోలార్ ల్యాంప్స్ అందించడం లేదు, ఎవరికి కూడా తగినటువంటి సౌకర్యాలు లేవు. ఈరోజు పిల్లలందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళకుండా దోమలు కొట్టి అందరు ఆరోగ్యాలు పాడైపోయి తాగడానికి మంచినీళ్ళు లేక తినడానికి భోజనం లేక ఈ కొండల ప్రాంతంలో అంధకారంలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి, గిరిజనులపై చూపిస్తున్న ఈ కక్ష సాధింపు చర్యను పూర్తిగా క్షమాపణ చెప్పి ప్రతి ఒక్క గిరిజనులకు కొండల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా సాయం అందించాలని మనవి చేసుకుంటాం. అది కూడా పోయిందండి, రెండు తిండి కూడా ఇబ్బంది పడదు, సవరు అందరూ చూసుకుంటే అక్కడ చూసుకుంటాం.